अर्जुन उवाच। दृष्ट्वेमान् स्वजनान् कृष्ण युयुत्सून् समुपस्थितान् सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति। మాధవా, కామాదులు దేహేంద్రియాదులు ఇరువైపుల వారు యుద్ధం చేయుటకు ఉత్సాహంతో ఉన్నప్పటికీ నాకు గతకాలములో సుఖమునిచ్చిన నా కామాదులు ఒక్కొక్క సమయంలో దుఃఖకారణములే అయినప్పటికీ వాటిని సంహరించటం, నిగ్రహించటం, విడిచిపెట్టడం గురించి తలంచేసరికి నా అవయవములు దేహేంద్రియాదులు పట్టుతప్పిపోతున్నాయి. నోరు కూడా ఎండిపోతున్నది. క్లైబ్యం మాస్మగమ పార్థ నపుంసకుడవు కాకు అర్జున. వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం శ్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. నా శరీరమున కంపము రోమాంచమును కలుగుతున్నాయి. నా సాధన నిశ్చయము నా నుండి విడిపోతున్నది. చర్మం మండిపోతున్నది. క్లైబ్యం మాస్మగమ పార్థ నపుంసకుడవు కాకు అర్జున. నచ శక్నోమ్యవస్థాతు భ్రమతీవ చ మే మనః నిమిత్త తాని చ పశ్యామి విపరీతాని కేశవ. మాధవ, కామములను సంహరిస్తే పూర్వపు సుఖము లేక మోక్షమనేది వస్తుందో లేదోననే నిశ్చయము కుదరక స్థిరంగా ఉండలేకపోతున్నాను. నా మనస్సు తిరుగుతున్నట్లున్నది. కామాదులను నిగ్రహిస్తే నాకు జగత్తునకు ఏ కీడు రానున్నదో గాని దుశ్శకునములను చూస్తున్నాను. క్లైబ్యం మాస్మగమ పార్థ నపుంసకుడవు కాకు అర్జున. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనం ఆహవే. న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ.
మాధవ సాధనలో కామములను చంపితేనే శుభం ఉంటుందని అనుకోను. నా కామాదులన్నిటిని అనుభవిస్తూ మోక్షం వచ్చే విధానం ఏదైనా ఉంటే చూడు. అలా ఉండదని నీవే అంటే కామాదులను చంపిన విజయం గాని మోక్ష సామ్రాజ్యం గాని మోక్ష సుఖం గాని నేను కోరను. క్లైబ్యం మాస్మగమః పార్థ నపుంసకుడవు కాకు అర్జున. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన వా. యేషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగాః సుఖాని చ. इमे अवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहः मातुला श्वसुराः पौत्राः स्यालाः संबंधिनस्तथा माधव काममुलु उन्ना संहरिंपबडिना मनकु एमी भेदं. अटुवंटि परिस्थितिलो కామములను సంహరించినందువల్ల వచ్చే మోక్ష సామ్రాజ్యంతోనూ మోక్షానుభవ భోగంతోనూ జీవన్ముక్త జీవితంతోనూ మనకు ఏమి ప్రయోజనం? కామములను బ్రతకని, కామములే మనలను పాలించని, ఏ కామములను చంపి చంపగోరి మోక్ష సామ్రాజ్యమును మోక్షానుభవ భోగములను జీవన్ముక్త జీవితమును కాంక్షిస్తున్నామో ఆ కామములన్నీ అతి సన్నిహితంగా మనతో సంబంధం కలిగి మన కోసం వాటి స్వేచ్ఛను నాశనమును త్యజించి నిలిచి ఉన్నాయి. క్లైబ్యం మాస్మగమః పార్థ నపుంసకుడవు కాకు అర్జున. ఏతాన్ నహంతుమిచ్ఛామి గ్రతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిమ్ను మహీకృతే. మాధవ, ఈ కామములు నాశనము చేయుచున్నవై త్రిలోకములను పొందింపచేసి సంసార బంధమును పెంచినప్పటికీ వీటిని సంహరింపను. ఇక ఈ భూలోక బంధమునకు భయపడి వీటిని చంపనని వేరుగా చెప్పాలా? క్లైబ్యం మాస్మగమః పార్థ నపుంసకుడవు కాకు అర్జున. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేద్ అస్మాన్ హత్వైతానాతతాయినః. మాధవ, కామాదులను చంపినందువలన మనకేమి సంతోషం? అవి మనలను హింసించినా వాటిని చంపితే మనకు పాపం చుట్టుకుంటుంది. క్లైబ్యం మాస్మగమః పార్థ నపుంసకుడవు కాకు అర్జున.
तस्मान्नार्हावयं हन्तुं धार्तराष्ट्रान् सबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनस्याम माधव మాధవ అందువలన మన బంధువులైన కామాదులను చంపుటకు మనకు అర్హత లేదు. కామాదులను చంపి మనం ఎలా సుఖంగా ఉండగలం? క్లైబ్యం మా స్మగమ పార్థ నపుంసకుడవు కాకు అర్జున. यद्यप्येते न पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयम् अस्माभिः पापादस्मान् निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन माधव ई मोक्ष साधनलो కామాదులను మనం చంపితే వాటి కులం మొత్తం నాశనమైపోతుంది. వివేకహీనం చేత కామాదులు ఈ యుద్ధానికి సిద్ధపడినప్పటికీ తమ కులనాశనమును గుర్తించలేకుండా ఉన్నాయి. గుర్తించిన మనమైనా ఈ మోక్ష సాధన యుద్ధమును విడిచి కామాదులను తమ కులనాశనం నుండి తప్పించటము, వాటి కులనాశనం చేసిన పాపం నుండి మనం తప్పించుకోవడము, ఇవి మనం ఎందుకు చేయకూడదు? క్లైబ్యం మా స్మగమ పార్థ నపుంసకుడవు కాకు అర్జున. कुलक्षये प्रणश्यन्ति कुलधर्मा सनातनाः धर्मे नष्टे कुलं कृत्नं अधर्मो अभिभवत्युत కామాదుల కులనాశనం వలన అనాదిగా వస్తున్న కామాదుల కులధర్మములు నాశనమవుతాయి. ధర్మము నష్టం కాగా కామాదుల కులమును అధర్మం వశం చేసుకుంటుంది. క్లైబ్యం మా స్మగమ పార్థ నపుంసకుడవు కాకు అర్జున. अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णशङ्करः మాధవా, అధర్మవశం వలన కామములకు సంబంధించిన విషయములన్నీ చెడిపోతాయి, కామముల వర్ణసంకరం అవుతుంది. క్లైబ్యం మా స్మగమ పార్థ నపుంసకుడవు కాకు అర్జున. సంకరు నరకాయైవ कुलघ्नानां कुलस्य च
पतन्ति पितरोहेषां लुप्तपिण्डोदकक्रियाः। संकरं वलन कामादुल कुलमुनु नाशनं चेसिन वारिकी कामముల కులమునకు నరకం ప్రాప్తమవుతుంది। కామాదులను పోషించుటలో అనాది ఆచారములు కూడా పాటించేవారు లేక క్రమంగా కాలదోషమును చెందుతాయి కామాదులు। క్లైబ్యం మాస్మగమ పార్థ నపుంసకుడవు కాకు అర్జున। దోషైరేతై కులఘ్నానాం वर्ण संकर कारकैः उत्साद्यन्ते जाति धर्माः कुल धर्माश्च शाश्वताः। కామాదుల కులనాశనం చేసిన వారి జాతి ధర్మములు కులధర్మములు కూడా కామ ఆచారములు లేనందువలన నాశనమవుతాయి। క్లైబ్యం మాస్మగమ పార్థ నపుంసకుడవు కాకు అర్జున। ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం जनार्दन नरके नियतं वासः भवति चनुशुश्रुम। माधव కామములను చంపినవారు కామాదుల తోడి ఆచార ధర్మములను విడిచినవారు ఇహలోక జీవితమును అనుభవించలేక నరక దుఃఖములకు సమానమైన కష్టములకు గురి అవుతారని అలా కామములను అనుభవించేవారు చెప్తుంటే వింటున్నాను। క్లైబ్యం మాస్మగమ పార్థ నపుంసకుడవు కాకు అర్జున। అహోబత మహత్ పాపం कर्तुं व्यवसिता वयम् यत् राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः। अयो एटुवंटि महापापं चेय प्रयत्निस्तुन्नाम मोक्ष सुख कांक्ष चेत मन कामములన్నిటినీ చంపబోతున్నాం। క్లైబ్యం మాస్మగమ పార్థ నపుంసకుడవు కాకు అర్జున। यदि माम अप्रतीकारं अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रा रणे हन्युः तन्मे क्षेमतरं भवेत्। కామాదులను ఎదిరించని వాడను మోక్ష సాధనోపాయములను విడిచిన వాడను అయిన నన్ను కామాదులు వివిధ రీతుల నాశనం చేసినప్పటికీ కామాదులను చంపిన మోక్ష సామ్రాజ్య సుఖం కంటే కామాదుల తోడి పతనమే నాకు క్షేమం। క్లైబ్యం మాస్మగమ పార్థ నపుంసకుడవు కాకు అర్జునా।
సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిగ్న మానసః ఇలా తన అల్పబుద్ధితో మాధవునితోనే వాదించి మోక్షసాధనోపాయములను విడిచి దుఃఖిస్తూ మోక్షసాధనకై వచ్చిన మానవ దేహంలోనే దేహాత్మభావంలోనే కూలబడ్డాడు మానవుడు. మానవ జన్మనెత్తిన ధ్యేయమును మరచి కొరకురాని దీనభావమును అధైర్యమును కల్పించుకుని దుఃఖిస్తున్నాడు. అయినా దుఃఖాంతమును కోరి మాధవుని ఆశ్రయించి తత్వమును శ్రవణం చేశాడు కనుక అర్జునుని దుఃఖం యోగమైంది. తత్వమును కోరి దుఃఖాంతమునకు ప్రయత్నించని వారి దుఃఖమంతా సంసార రూపమై నిలిచిపోతుంది. ఓం తత్ సత్. ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః.